హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇండియాలో మోటో జీ 5G ఫోన్ అయితే లాంచ్ చేస్తారు. సో ఇది ప్రజెంట్ ఇండియాలో ఉన్న అన్ని 5G ఫోన్స్ తోటి కంపేర్ చేస్తే చీపెస్ట్ 5G ఫోన్ అని చెప్పొచ్చు. దీని స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి 21,000 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో 5G ఫోన్ 21,000 కంటే ఇప్పుడు వరకు ఉన్న మార్కెట్లో అయితే చీపెస్ట్ 5G ఫోన్ అని చెప్పొచ్చు. ఒకసారి దీనిలో స్పెసిఫికేషన్ చూసుకుంటే దీనిలో డిస్ప్లే వచ్చేసరికి 6.7 inch ఫుల్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ ఎల్సీడి డిస్ప్లే ఉంటుంది. అండ్ దీని వాడిన ప్రాసెసర్ వచ్చేసరికి స్నాప్ డ్రాగన్ 750G కొత్త ప్రాసెసర్ అయితే యూస్ చేస్తారు. ఇది స్నాప్ డ్రాగన్ 765G తోటి కంపేర్ చేస్తే ఒక 10% డౌన్ గ్రేడర్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ కెమెరాస్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ప్రైమరీ కెమెరా 48 megapixel కెమెరా ఉంటుంది, సెకండరీ కెమెరా 8 megapixel అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది, థర్డ్ కెమెరా 2 megapixel మ్యాక్రో కెమెరా ఉంటుంది. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 16 megapixel కెమెరా అయితే ఉంటుంది. బ్యాటరీ వచ్చేసరికి 5000 mAh బ్యాటరీ తోడు వస్తుంది. 20W టబ్బో ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇక ఈ ఫోన్ వచ్చేసరికి మీకు స్టాక్ ఆండ్రాయిడ్ తోడు వస్తుంది, ఎట్లాంటి కస్టమ్ స్కిన్ అయితే ఉండదు, స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉంటుంది. హైబ్రిడ్ స్లాట్ తోడు వస్తుంది, అంటే మీరు వేసుకుంటే 2 SIM కార్డులు వేసుకోవాలి, లేదంటే ఒక సిమ్ కార్డ్ ఒక మైక్రో ఎస్డి కార్డ్ అయితే వేసుకోవాలి. అండ్ ఈ ఫోన్ మీకు NFC కూడా అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ ఇక ఈ ఫోన్ కి మీకు IP52 రేటింగ్ కూడా ఉంటుంది. IP52 రేటింగ్ అంటే ఇది జస్ట్ స్ప్లాష్ రెసిస్టెంట్, అంటే చిన్న చిన్న తుప్పర్లు వానలు అయితే సర్వైవ్ అవుతుంది, కానీ తీసుకెళ్ళి నీళ్ళలో ముంచితే మాత్రం ఇదైతే పాడైపోతుంది. సో ఇది ఓవరాల్గా ఈ ఫోన్ స్పెసిఫికేషన్ అయితే. అండ్ ఇక ఈ ఫోన్ ప్రైస్ చూసుకుంటే 6GB ప్లస్ 128GB వేరియంట్ తోడు వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసరికి 20,999 రూపాయలు అయితే పెట్టారు, అంటే 21,000 పెట్టారు. సో 21,000 రూపాయలకి మనకు ఒక 5G ఫోన్ అయితే మోటరాలెన్స్ అయితే వస్తుంది. సో ఇప్పుడు మార్కెట్లో ఉన్న 5G ఫోన్స్ అన్నిటితో కంపేర్ చేస్తే ఇదే చీపెస్ట్ 5G ఫోన్ అని చెప్పొచ్చు. దీని తర్వాత మళ్ళీ OnePlus Nord ఉంది. OnePlus Nord ప్రైస్ వచ్చేసరికి 25,000 రూపాయలు అయితే ఉంటుంది. సో 21,000 రూపాయలకి ఇది ప్రజెంట్ ఉన్న మార్కెట్లో అయితే చీపెస్ట్ 5G ఫోన్ అని చెప్పొచ్చు. అండ్ స్పెసిఫికేషన్ కూడా ఆ ప్రైస్కి అయితే చాలా మంచి స్పెసిఫికేషన్ అని చెప్పొచ్చు. స్నాప్ డ్రాగన్ 750G ప్రాసెసర్ కానివ్వండి, ఓవరాల్గా ఈ ఫోన్లో స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా బాగున్నాయి. ఖచ్చితంగా 21,000 రూపాయల ప్రైస్ అయితే మాత్రం దీనికి ఎక్సలెంట్ ప్రైసింగ్ అని చెప్పొచ్చు. సో మీరేమనుకుంటున్నారు మోటో జీ 5G గురించి కింద కామెంట్స్లో చెప్పండి. ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా వీడియోని అయితే షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.